Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చింతకాయల విజయ్పై సిఐడి నెక్స్ట్ స్టెప్ ఇదేనా? తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల విజయ్ పైన సైబర్ క్రైమ్ క్రింద సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఇప్పటికే విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గతవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. దీనికి సంబంధించి సిఐడి కార్యాలయంలో విజయ్ విచారణకు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ నడుమ ఆయన న్యాయవాదులు సిఐడి కార్యాలయానికి వచ్చారు. సిఐడి ఉన్నతాధికారులకు విజయ్ రాసిన లేఖ అందించడానికి వారు కార్యాలయానికి చేరుకున్నారు. విజయ్ విచారణకు హాజరవుతారనే ఉద్దేశంతో సిఐడి అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కానీ విజయ్ హాజరు కాలేదు. విజయ్ తరఫున వచ్చిన న్యాయవాదులు తాము తీసుకొచ్చిన లేఖను అందించే ప్రయత్నం చేశారు. అధికారులకు నేరుగా లేఖ ఇచ్చేందుకు విజయ్ తరఫు న్యాయవాదులు చాలాసేపు వేచి చూశారు. కానీ స్పందన రాలేదు. దీంతో తపాలా విభాగంలో ఆ లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు. సిఐడి పోలీసులు విజయ్ నివాసంలో ఇచ్చిన నోటీసు చెల్లదని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కాకుండా పని మనుషులకు ఇస్తే చెల్లదని వివరించారు. ఆ నోటీసులో కేసు వివరాలు ప్రస్తావించలేదని, భయపెట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇక తనకు జారీ చేసిన నోటీసులపైన చింతకాయల విజయ్ సిఐడికి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ కాపీ, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని విజయ్ లేఖలో కోరారు. తన నివాసంలోకి అక్రమంగా ఏపీసీఐడి పోలీసులు ప్రవేశించారని ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్ను కొట్టారని, తన పిల్లల్ని సంరక్షించే వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు విజయ్ విచారణకు రాకపోవడం, న్యాయవాదుల ద్వారా లేఖ పంపడంతో సిఐడి అధికారులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. న్యాయవాదులు తమ కార్యాలయంలో ఇచ్చిన లేఖ ఆధారంగా సిఐడి తదుపరి చర్యలు ఉంటాయా? విజయ్ పంపిన లేఖను అధికారులు పరిగణలోనికి తీసుకుంటారా? ఇప్పుడు సిఐడి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇప్పటికే విజయ్కు నోటీస్ ఇచ్చే సమయంలో సిఐడి అధికారులు దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేయగా ప్రభుత్వంలోనే మంత్రులు తప్పుబట్టారు. విజయ్ టీడీపీ సోషల్ మీడియా ద్వారా అనుచితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.